మిటీవీ కార్యాలయంలో తెలుగు మహిళల మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగు మహిళా అధ్యక్షులు వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించిన మహిళలు, అనితపై అసభ్య పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసిన తెలుగు మహిళా నేతలు, రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు మహిళల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ చెప్పులు చూపించి హెచ్చరించారు తెలుగు మహిళా నేతలు. అందరికీ నమస్కారం అండి. మరి వంగలపూడి అనిత గారి మీద స్ట్రోలింగ్ చేసి చెత్త కామెంట్స్ పెట్టిన వైసీపీ కార్యకర్తలు కావనండి, వీళ్ళు చెత్త సోషల్ మీడియాకి గురించి కూడా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మరి వంగలపూడి అనిత గారు అవనివ్వండి, ఏ మహిళ అయినా సరే టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి మహిళలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ చేస్తా, చెత్త కామెంట్స్ పెడతా ఉన్నారు. మేము ఒక నిబద్ధత నిజాయితీ గల నాయకుల దగ్గర పనిచేస్తూ ఉన్నాం, అల్లర చిల్లర మహిళలం కాదు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో మహిళలకి రక్షణ అనేది కూడా లేదు. ఎన్నో అఘాయిత్యాలు, ప్రతి 8 గంటలకు ఒకసారి ప్రతి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి 70% ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు జరిగినాయి. ఏపీలో 2వ స్థానం ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఉంది. మహిళలకు రక్షణ లేదు. మహిళలంటే కూడా చిన్న చూపు ఎందుకండి ఈ జగన్మోహన్ రెడ్డికి? ఎందుకు ఇంత కక్ష పక్షపాతం అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ మహిళలకైనా స్క్రోలింగ్ చేసి చెత్త కామెంట్లు పెడితే కనుక టీడీపీ మహిళలను ఊరుకోమండి. ఎవరైతే పెట్టారో వాళ్ళు ఇంటికి వెళ్ళి రాష్ట్రం మొత్తం మహిళలు అందరం కలిసి వెళ్ళి ఇంట్లో వాళ్ళని బయటికి లాగి చెప్పులు తీసుకుని తంతామని చెప్పి తెలుగు మహిళలు మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఎవరైతే పెట్టారో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు తల్లి అందరికి కూడా అవి చూపించి మరీ కూడా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇలాంటివి కనుక ఇంకొకసారి జరిగినాయి అంటే మాత్రం రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలందరం కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం.